వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమా మండవ ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీరియస్గా చర్చనీయాంశమైంది ఒకవైపు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్లో ఉన్నారైనా దాదాపు ఇరవై ఐదు రోజులకు పైగా కావస్తోంది ఆయన రిమాండ్కి వెళ్ళి మరోవైపు చూసినట్లయితే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది అని కూడా అదొక అంశ ఆ అంశం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది అలాంటి ఒక క్రూషియల్ పీరియడ్లో క్రూషియల్ టైంలో ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ లభించడం కానీ ఆయన ఢిల్లీ వెళ్ళడం కానీ పలువురు నేతలతో కేంద్ర బీజేపీ పెద్దలతో ఆయన భేటీ అవ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా సెన్స్టర్ అవుతున్న అంశాలుగా మారాయి పలు రకాలుగా చాలామంది జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనని ఈరోజు విశ్లేషిస్తూ వస్తున్నారు కొంతమంది టీడీపీ ప్రో ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు జగన్ పర్యటన ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీదనే అనే ఒక చర్చ జరుగుతుంటే మరోవైపు రాష్ట్రానికి నిధుల కోసమే జగన్మోహన్ రెడ్డి వెళ్లారు అని కూడా వైసీపీ సమర్థించుకుంటూ వస్తుంది సరే కారణాలు ఏవైనప్పటికీ కూడా ఏ ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశం ఈరోజు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటన చేయడం కానీ అదేవిధంగా కేంద్ర పెద్దలతో భేటీ అవ్వడం మెనుక మరోవైపు చూసి అనేక కీలక కారణాలు అయితే ఇక్కడ తెర మీదకి వస్తూ ఉన్నాయి మరోవైపు చూసినట్లయితే ఈ రోజున తెలంగాణలో ఆల్రెడీ ఎన్నికలకు తెరలేసింది ఇక ఏపీలో ఎన్నికలకు కేవలం ఆరు నెలలు మాత్రమే సమయం ఉంది ఇది ఇది నిజంగానే అన్ని పార్టీలకి ఒక సవాల్ విసురుతున్న సమయం చెప్పాలి అలాంటి ఒక సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అసలు ఈరోజు ఆయన ఎందుకు ఢిల్లీ వెళ్తారనే అంశానికి సంబంధించి వైసీపీ నేతలకు కూడా ఇది ఒక బ్రహ్మ పదార్థంగా మారింది కానీ ఈరోజు మనకు వస్తున్న సమాచారం మేరకు అటువైపు నుంచి ఏదైతే ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతున్న ఢిల్లీ స్థాయిలో లీక్లు వస్తున్న సమాచారం మేరకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీలో ఏదైతే వైసీపీని తీసుకెళ్ళి ఎన్డీఏలో ఆయన చేర్చడానికే ఈ రోజున ఎన్డీఏలో ముహూర్తం ఫిక్స్ చేసుకోవడానికి ఎన్డీఏ చేరేందుకు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది అయితే ఇది ఇప్పటికిప్పుడు మీదకు తీసుకొచ్చిన ప్రచారం కాదు ఇప్పటికిప్పుడు మీదకు వచ్చిన ప్రచారం కాదు ఇప్పటిదాకా అఫిషియల్గా గా బీజేపీతో పొత్తులో లేనప్పటికీ అన్అఫిషియల్గా బీజేపీతో జగన్మోహన్ రెడ్డి పొత్తులోనే కొనసాగుతూ వస్తున్నారు ఇప్పటిదాకా అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి అఫిషియల్గానే ఎన్డీఏలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది అందుకు అనేక కారణాలు ఉన్నాయి నిజంగా ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి తన సొంత బ్రదర్ అంటూ కూడా లేకపోతే తన దత్తపుత్రుడు అంటూ కూడా ఏదైతే మోడీ లాంటి వాళ్ళు వ్యాఖ్యానించిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి ఈవెన్ నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు రాష్ట్రానికి వచ్చిన క్రమంలో ఏపీ పర్యటనలో భాగంగా కూడా ఆమె ఇలాంటి కామెంట్స్ చేస్తూ వచ్చారు సో ఏదైతే తండ్రి కొడుకుల సంబంధం జగన్మోహన్ రెడ్డి అండ్ మోడీది అనే కామెంట్స్ సో ఇప్పటిదాక అయితే ఎక్కడ కూడా అధికారికంగా వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్న సందర్భం అయితే ఉండదు కానీ అధికారికంగా ఎన్డీఏలో పొత్తుల్లో ఉన్న వారు అందరికంటే కూడా అంతకన్నా స్మార్ట్గా వైసీపీ బిహేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి మోడీ అనుకో ఏ బిల్లు తీసుకొచ్చినా ఉభయ సమల వేదికగా అందరికన్నా ముందు ఏదైతే అన్కండిషనల్గా మద్దతు ఇచ్చింది వైసీపీనే ఇప్పటిదాకా ఎక్కడ కూడా కనీసం డిబేటబుల్ సబ్జెక్ట్గా కూడా వాళ్ళకి కనీసం దాని మీద డిబేట్ చేసేందుకు కూడా వైసీపీ రాజ్యసభ సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఇష్టపడలేదు సో అలా ఏదైతే గత ఏదైతే సుదీర్ఘ కాలంగా ఎన్డీఏ సర్కార్ తీసుకున్న ఏ నిర్ణయాలు అయినా సరే వైసీపీ అన్కండిషనల్ గా ఆమోదించింది అన్నది కూడా వాస్తవం ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మోడీని కానీ అమిత్ షా ప్రభుత్వాన్ని కానీ ఎక్కడా ఇబ్బంది పెడుతున్నట్లుగా కూడా వైసీపీ వ్యవహరించలేదు కానీ అధికారికంగా ఎన్డీఏలో మాత్రం చేరే ప్రయత్నం చేయలేదు బట్ బీజేపీ కూడా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డితో సంబంధ బాంధవ్యాలను అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది అయితే వీటన్నిటికీ చెక్ పెట్టేలా ఈరోజు అఫిషియల్గా వైసీపీ ఎన్డీఏలో చేరడానికే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారనే ప్రచారం జరుగుతోంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇదే అంశం మీద పెద్దలు జగన్మోహన్ రెడ్డి మీద ఒక ప్రెజర్ అయితే తీసుకొస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది అసలు ఈ సిచువేషన్ కారణం ఏంటి నిజంగానే ఎన్డీఏలోకి వైసీపీ వెళ్ళబోతోందా ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఈ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి సంబంధాల గురించి కూడా మనం ఇక్కడ ఒకసారి హైలైట్ చేసుకోవాలి గతంలో మనం చూసినట్లయితే కూడా మొదటి నుంచి ఏదైతే టీడీపీతో ఉన్న స్థాయిలో బి మోడీ కానీ మిగతా బీజేపీ నేతలు కానీ ఆ స్థాయిలో సంబంధాలు వైసీపీతో లేవనే చెప్పాలి ప్రత్యేకించి మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొదట్లో ఏదైతే వైసీపీతో పొత్తు పెట్టుకు వైసీపీ బీజేపీతోనో ఎన్డీఏ తోనో వెళ్తుందని ఒక చర్చ జరిగినప్పటికీ కానీ ఆ గతంలో టీడీపీతో ఉన్న పరిచయాల దృష్ట్యా జాతీయ స్థాయిలో మోడీ కానీ బీజేపీ నేతలు కానీ ఆ రోజు టీడీపీ వైపే మొగ్గు చూపారు మోడీ ఆహ్వానం మేరకే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోకి వెళ్ళడం జరిగింది ఆ రోజు చూసినట్లయితే రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్గా మిగిలింది అప్పుల కుప్పల సో అలాంటి స్థితిలో మిగతా రాష్ట్రాలతో సమానంగా పోటీ పడాలి రాష్ట్రం అంటే జాతీయ స్థాయిలో అంటే కేంద్రంలో అధికారంలో ఒక పార్టీతో పొత్తు అవసరం అని చంద్రబాబు నాయుడు భావించారు ఈ క్రమంలోనే ఆ రోజున ఎన్డీఏలోకి వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు ఆ తర్వాత చూసినట్లయితే ఉమ్మడి వేదికని మోడీ అండ్ చంద్రబాబు నాయుడు ఉమ్మడి వేదికని పంచుకున్నారు వాళ్ళతో పవన్ కూడా అటాచ్ అయి ఉన్నారు ఈ క్రమంలోనే వాళ్ళు అధికారంలోకి కూడా రావడం జరిగింది అక్కడ ప్రధాని జాతీయ స్థాయిలో ఆయన కేంద్రంలో ఆయన అధికారంలోకి వచ్చున్నారు మా అదేవిధంగా మోడీ ప్రధాని అయ్యి ఉన్నారు ఇక రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చున్నారు ఆయన సీఎం అయ్యి ఉన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చింది అలాంటి ఒక సిచ్యువేషన్లో వాళ్ళిద్దరు సంబంధాలు ఒక రెండు సంవత్సరాల పాటు బాగానే కొనసాగుతూ వచ్చాయి ఎప్పుడైతే విభజన హామీల వేదికగా చంద్రబాబు నాయుడు తన వాయిస్ని ఎక్కువ చేస్తూ వచ్చారో అప్పటి నుంచి కూడా మోడీ అండ్ కో చంద్రబాబు నాయుడికి దూరంగా జరుగుతూ వచ్చారని చెప్పాలి అంటే టీడీపీతో ఒక డ్రిఫ్ట్ రావడానికి కారణం కూడా విభజన హామీలు అనే చెప్పుకోవాలి దీని దీనిలో అగ్నిక ఆర్జ్యం పోసే విధంగా వైసీపీ వ్యవహరించింది ఆ రోజున సో పూర్తి స్థాయిలో అది రాను రాను ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని తెర తీసుకురావడం దీనికి చట్టబద్ధత అడిగే క్రమంలోనే చంద్రబాబు నాయుడికి దూరం జరుగుతూ బీజేపీ ప్రయత్నాలు చేసింది వీ ఇవి పూర్తి స్థాయిలో వర్కౌట్ కావడంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడుగా ఉన్న విజయసాయి కానీ వైసీపీ నేతలు కానీ ప్రయత్నాలు చేశారు అవి కూడా ఆ స్థాయిలో సక్సెస్ అవుతూ వచ్చాయి సో ఒక దశలో మోడీ పార్లమెంట్ వేదికగా వైసీపీ ట్రాప్లో టీడీపీ పడుతుందంటూ కూడా కామెంట్స్ చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది సో అలాంటి సిచ్యువేషన్ నుంచి తీ ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్ష దీక్షల పేరుతో ఏపీ నుంచి ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా ఆయన హడావిడి చేశారు ఈ క్రమంలోనే మోడీ అండ్ చంద్రబాబు నాయుడు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకునే పరిస్థితి గతంలో ఏ ప్రధానిని టార్గెట్ చేయని విధంగా ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోడీని టార్గెట్ చేశారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని టార్గెట్ చేయని విధంగా మోడీ కూడా చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేశారు ఎన్నికల ప్రచారంలో సో ఇదంతా కూడా ఏదైతే జరిగిన చరిత్ర ఎవరు మార్చలేనిది ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎన్నికల నాటికి ఇక పూర్తి స్థాయిలో బీజేపీతో టీడీపీకి ఒక డ్రిఫ్ట్ వచ్చిన కారణంగా వాళ్ళిద్దరు కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు మంత్రి పదవులు కూడా విరమించుకున్న పరిస్థితి ఇదే క్రమంలో ఎన్డీఏకి దగ్గరయ్యే మోడీకి అండ్ అమిత్ షాకి దగ్గరయ్యే క్రమంలో అటు విజయసాయి అనుకో చేసిన ప్రయత్నాలు కూడా వర్కౌట్ అయ్యాయి ఇక ఈ క్రమంలోనే వైసీపీ ఎన్డీఏకి అంటే మోడీకి ఎస్పెషల్లీ బీజేపీకి దగ్గరకు జరుగుతూ వచ్చింది ఇక తీర ఎన్నికల సమయం మనం చూసినట్లయితే కేసీఆర్ లాంటి వాళ్ళ సహకారంతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సీఎం సీఎం చేయడంలో బీజేపీ పాత్ర ఎంతైనా ఉందనేది కూడా వాస్తవం ఇది ఎవరూ కాదనిలేని నిజం కూడా ఇప్పటిదాకా ఏదైతే మెజారిటీ విశ్లేషకులు కానీ మెజారిటీ పొలిటీషియన్స్ కానీ తలపడిన సీనియర్ నేతలు గానీ చెప్పే మాట ఆ రోజు ఏదైతే రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ చేసిన హడావిడికి బీజేపీ మద్దతు ఇచ్చింది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడంలో ఈ ముగ్గురు కలిసే ఏకమై ఆ రోజు చంద్రబాబు నాయుడిని ఓడించారు అనేది ఎవ్వరూ కాదనిలేని వాస్తవం కూడా అది సో ఆ తర్వాత పరిణామాలు మనం చూస్తే ఇక జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోని అధికారంలోకి వచ్చున్నారు అప్పటి నుంచి కూడా ఆయన గతంలో అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఏదైతే ప్రత్యేక హోదా మొదలుకొని విభజన హామీల వరకు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే క్రమంలో అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ప్రత్యేకించి ప్రత్యేక హోదా విషయంలో స్టూడెంట్స్తో కూడా సభలు సమావేశాలు కూడా నిర్వహిస్తూ వచ్చారు తాను ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే ఎంపీలు ఇచ్చినట్లయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మెడలు వంచుతానంటూ కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఈ విషయంలో తాను మాట తప్పను మడమ తిప్పను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట అయితే మాత్రం పూర్తిగా తిప్పేశారు మడమ కూడా తిప్పేశారు ఈరోజు విభజన హామీలే కాదు ప్రత్యేక హోదా అంశం పక్కన పెడితే అతి క్రూషల్ రాష్ట్రానికి వరప్రదాయని అని చెప్పుకునే జీవనాడి అని చెప్పుకునే పోలవరం లాంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు పడకేసిన పరిస్థితి ఎక్కడ కూడా ఆ రోజు పోలవరం మీద విమర్శలు చేసి అదే ఎస్టిమేషన్స్ ఈరోజు మళ్ళా కేంద్రానికి పంపిస్తున్న పరిస్థితి ఇక మిగతా పోలవరం తో సహా ఈ రోజు ప్రత్యేక హోదా మొదలుకొని రైల్వే జోన్ వరకు ఎక్కడ ఒక్క విభజన హామీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా కొంతెత్తిన పరిస్థితి లేదు ఆయన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఆ స్థాయిలో మోడీని అమిషాన్ని డిమాండ్ చేసిన సిచ్యువేషన్ అయితే లేదు ఇంకా అంతే అంతేకాదు అంతకంటే అదనంగా ఈ రోజున స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నట్టు మోడీ ఏ నిర్ణయాలు తీసుకున్నా మోడీ సర్కార్ ఏ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసినా అన్కండిషనల్ గా ఈ రోజు మద్దతిస్తూ ముందుకు వచ్చింది గత నాలుగున్నరేళ్లుగా వైసీపీనే ఈ విషయంలో కూడా అటు మమతా లాంటి వాళ్ళ నుంచి టీఎంసీ నుంచి అదేవిధంగా హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన విమర్శలు కూడా ఎదుర్కొంటూ వచ్చారు సో అలా తన సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పటికప్పుడు బాగలేదని ఇక్కడికి వచ్చి కేంద్ర మంత్రులు విమర్శిస్తారు బట్ అక్కడి నుంచి నిధులు మంజూరు చేస్తూ వస్తున్నారు మరోవైపు పీడీ అకౌంట్స్ మీద కానీ అదేవిధంగా నిధులు మళ్ళీ కేంద్ర నిధులు మళ్లింపు మీద ఇక్కడ పురంధృష్టి లాంటి వాళ్ళు విమర్శలు చేస్తారు బట్ కేంద్రం నుంచి మాత్రం నిధులు వస్తూ ఉంటాయి ఈ అంశానికి సంబంధించి కూడా బీజేపీ జగన్మోహన్ రెడ్డిలో ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అధికారికంగా పొత్తు లేకపోయినా వాళ్ళిద్దరు మధ్య చాలా గాఢమైన సుదీర్ఘమైన సంబంధం ఉంది అనేది ఈ రోజున ఎవరూ కాదని లేని వాస్తవం ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి మోడీ ఈ బంధాన్ని దాచుకోవడానికి కూడా ప్రయత్నించలేదు అనేది కూడా వాస్తవం ఎందుకంటే సుదీర్ఘ కాలం ప్రతిపక్ష నేతగా చేసిన చంద్రబాబు నాయుడికి కానీ ఏదైతే ఈ రోజు ప్రజెంట్ సీఎంగా ఉన్న కేసీఆర్ అని కోక కానీ అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే మరో ప్రతిపక్ష నేతగా బీజేపీలో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్కి కూడా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో అన్ని సార్లు అపాయింట్మెంట్ లభించలేదు జగన్మోహన్ రెడ్డి మోడీతోని అండ్ దెన్ అమిత్ షాతో కూర్చున్నీ కూడా కూడా అపాయింట్మెంట్ లభించని పరిస్థితి ఇక ఇది ఇదైతే అనధికారికంగా పొత్తులు కొనసాగుతూ వస్తున్నాయన్నది కూడా వాస్తవం ఈ ఈ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి ఎన్నో సార్లు ప్రతిపక్షాలకు కూడా టార్గెట్ అవుతూ వచ్చారైనా అలాంటి ఒక సిచ్యువేషన్లో ఈరోజు చంద్రబాబు నాయుడు రిమాండ్ అంశం మీదకి వచ్చింది అయితే చంద్రబాబు నాయుడు రిమాండ్ తర్వాత పూర్తి స్థాయిలో బీజేపీ అగ్రనేతలు సైలెంట్ అవ్వడం కానీ అటు మోడీ కానీ ఇటు అమిత్ షా కానీ మిగతా బీజేపీ నేతలు సో ఈ ఈ పరిణామాల వెనుక జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి పేరుతోని చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం వెనుక బీజేపీ హస్తం ఉందనేది సుస్పష్టమైందనేది ఈరోజు అందరూ విమర్శిస్తున్నమాట ఇది ఏపీ ప్రజల్లో ఎవరు కామన్ మ్యాన్ అడిగినా కూడా చెప్తారు ఇది ఈ ఈ అంశంలో బీజేపీ హ్యాండ్ ఉంది చంద్రబాబు నాయుడు అరెస్ట్లో అనేది సో ఓవరాల్గా ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్ ఇది ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశం తర్వాత రాబోయే పరిణామాలను ఊహించలేదా నిజంగానే ఈ పరిణామాలు చంద్రబాబు నాయుడికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెల్లువెత్తున్న మద్దతు గురించి నిజంగానే అటు ఎన్డీఏ పెద్దలు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఊహించలేదా లేకపోతే నిజంగానే బీజేపీ పెద్దల సహకారంతోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారా అనే వాదనలు మనం పక్కన పెడితే ఈరోజు మాత్రం హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు అయితే ఈరోజు తప్పకుండా ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దల దగ్గర చంద్రబాబు నాయుడు అరెస్టు దాని తర్వాత జరిగే పరిణామాలు ఉంటాయన్నది వాస్తవం అయితే అంతకంటే కీలకంగా ఈ రోజున వైసీపీలోని ఎన్డీఏ లోకి చేరేందుకే బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు తీసుకొస్తున్నారన్న వాదన అయితే వస్తుంది ఆ దిశగా ఈరోజు జాతీయ స్థాయిలో లీకులు బయటకు వస్తున్నాయి అందుకు కారణాలు కూడా ఉన్నాయి ప్రత్యేకించి మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఎన్డీఏ వేరు ఇప్పుడు ఎన్డీఏ వేరు రెండు వేల పద్నాలుగు లాంటి సమయం మనం తీసుకున్న పాత తరాన్ని పక్కన పెడితే అప్పుడు ఏదైతే అతి కీలకమైన మిత్రపక్షాలు ఎన్డీఏలో ఉంటూ వచ్చాయి బీజేపీకి లైక్ శివసేన లాంటి పార్టీలు ఉన్నాయి ఇక్కడి నుంచి చూస్తే సౌత్ నుంచి టీడీపీ లాంటి ఒక సాలిడ్ పార్టీస్ ఎప్పటి నుంచి వస్తే ఉన్న పార్టీలు ఎన్డీఏలో ఒక బలంగా ఉన్నాయి నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఎన్డీఏలో ఉన్నారు ఆ రోజున కానీ ఈరోజు చూసినట్లయితే చిన్న పార్టీలతో సహా ఈరోజు ఎన్డీఏ నుంచి మెజారిటీ పార్టీలు బయటకు వెళ్ళిపోయాయి విభజన హామీలు వేదికగా టీడీపీ బయటకు వెళ్ళిపోయింది అండ్ దాని ఏదైతే ఏకనాథ్ ఏదైతే శరత్ పవార్ లాంటి వాళ్ళతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తూ బీజేపీని దూరం దూరం పెట్టే ప్రయత్నంలో కూడా ఉద్దవ్ ఎన్డీఏ నుంచి ఆ రోజున బయటకు వచ్చారు ఈరోజు కేవలం ఏదైతే షిండే బీజేపీ మాత్రమే షిండే శివసేన మాత్రమే ఈరోజు బీజేపీకి మద్దతు ఇస్తున్న పరిస్థితి ఎక్కడ మహారాష్ట్రలో మనం చూసినట్లయితే ఇక వేరే ఇక సౌత్ నుంచి పూర్తి స్థాయిలో తమిళనాడు చూసినా స్టాలిన్ ఎక్కడ కూడా బీజేపీతో అలయన్స్ లేరు డే వన్ నుంచి ఆయన కాంగ్రెస్ వైపే సేల్ అవుతూ వస్తున్నారు ఇక మమతా కూడా ఈరోజు బీజేపీకి మాట ముందు ఎదురు తిరుగుతూ ఉంది ఈరోజు వీళ్ళంతా ఇండియా కూటమి పేరుతో సెల్ అవుతూ వస్తున్నారు ఈవెన్ కర్ణాటకలో చూసినట్లయితే జేడిఎస్ లాంటి చిన్న పార్టీ తప్ప ఈరోజు బీజేపీతో ఉన్న పరిస్థితి ఎవరు ఎవరికీ లేదనే చెప్పాలి ఇప్పటిదాకా బీజేపీతో సేల్ అవుతూ వచ్చిన అన్నా డీఎంకే కూడా తన ప్రభావం मोतम बुर्तिया कोल చేతులు కాలేక ఆకులు పట్టు పట్టుకున్న చందంగా ఈరోజు ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్న పరిస్థితి సో ఓవరాల్గా చూసినట్లయితే సౌత్ ఇక సేమ్ జగన్మోహన్ రెడ్డి తీరులోనే తెలంగాణలో కేసీఆర్ కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు బీజేపీతోని కొన్ని విషయాల్లో బీజేపీ మీద విమర్శలు చేస్తున్నప్పటికీ గ్రౌండ్ రియాలిటీస్కి వచ్చేటప్పటికీ అనధికారికంగా ఎన్డీఏతోని ఎన్డీఏతోని పొత్తులతోనే ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారన్నది ఈరోజు ఆయన మీద ఉన్న ప్రధాన విమర్శ కానీ ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డిని చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా అధికారికంగా ఆయన బీజేపీతో పొత్తులకు కానీ ఎన్డీఏలో చేరేందుకు కానీ ఎక్కడ అంగీకరించలేదు ఇటీవల ఎన్డీఏ పక్ష సమావేశం జరిగిన సమయంలో కూడా జగన్ కేసీఆర్లో తమకు ప్రోగా ఉన్నా వాళ్ళని ఆహ్వానానికి ఆ మీటింగ్కి ఆహ్వానం అందలేదు వాళ్ళకి సో వాళ్ళ కోరిక మేరకే వాళ్ళని పక్కన పెట్టినట్టు కూడా అప్పుడు ప్రచారం జరిగింది పవన్ కళ్యాణ్ మాత్రమే పిలవడం జరిగింది కానీ ఈరోజు చూసినట్లయితే వైసీపీ మీద పూర్తి స్థాయిలో మోడీ ఆ ప్రెజర్ తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతోంది అందుకు ఇక్కడ కారణం కూడా ఉంది ఈరోజు ఎందుకంటే ఒకవైపు ఇండియా కూటమి రోజు రోజుకు ప్రతిపక్షాల సమ్మిళితంతో ఈరోజు రోజు రోజుకు బలోపేతం అవుతూ వస్తుంది రేపటి ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకున్న బీజేపీ ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది అనే అంశాన్ని వీళ్ల మీద లెక్కగట్టొచ్చు అందుకనే ఈరోజు ఒక నమ్మకమైన మిత్రపక్షాన్ని ఎన్డీఏలోకి ఆహ్వానించినట్లయితే మిగతా ఏదైతే ఇండియా కూటమి మీద అసంతృప్తితో ఉన్నవాళ్ళో లేకపోతే అటు ఇటు వెళ్లకుండా న్యూట్రల్గా ఉన్న కొన్ని పార్టీస్ తమ వైపు సెయిల్ అవుతాయని కూడా మోడీ అనుకుంటూ ఉన్నారు అండ్ దాని ఈరోజు రేపటి ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీ ఎన్డీఏలో ఒక సాలిడ్ పార్టీ ఉన్నట్లయితే ఈరోజు పూర్తి స్థాయిలో ఎన్డీఏ అవుతుంది రేపటి ఎన్నికల్లో కూడా చాలా ధీమా వస్తుందని కూడా వాళ్ళిద్దరూ లెక్కలు గడుతున్నట్టు చర్చించి జరుగుతోంది ఈ క్రమంలోనే ఈ రోజు చూసినట్లయితే వైసీపీకి ఈరోజు రోజు ఇరవై రెండు ఎంపీలతో అది పెద్ద పార్టీగా ఉంది పార్లమెంట్లో రాజ్యసభ సభ్యులు కూడా అదే స్థాయిలో వైసీపీ కోటాలో ఉన్నారు అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ప్రెజర్ తీసుకొచ్చినా సరే ఎన్డీఏలోకి ఆయన తీసుకోవాలనే ఆలోచన కూడా బీజేపీ పెద్దలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో అధికారిక ప్రకటన వద్దు అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ బట్ అధికారికంగా వైసీపీ ఎన్డీఏలో చేరాల్సిందే అన్న ఒక కండిషన్ బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంచారనే ప్రచారం జరుగుతోంది ఇన్ కేసు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎన్డీఏలో ఒక విషయాలుగా వెళ్ళినట్లయితే ఈ రోజు ఏపీలో పరిస్థితులు తారుమారయ్యే అవకాశం కూడా ఉంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన ముస్లిం మైనార్టీ వర్గాలు గత ఎన్నికల్లో ఈ గత ఏళ్ల జగన్ పాల పాలనతో ఆయన నుంచి డిఫర్ అవుతున్న పరిస్థితి వీళ్ళంతా కూడా టీడీపీ వైపు సెయిల్ అవుతున్న పరిస్థితి అనేక సర్వేలు కూడా దీన్నే స్పష్టం చేస్తూ ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలోకి చేరినట్లయితే అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయనే చర్చ కూడా జరుగుతోంది చంద్రబాబు నాయుడు అరిషుతో వచ్చిన సింపతి ఈరోజు స్థాయిలో టీడీపీకి లాభిస్తున్న పరిస్థితుల్లో వైసీపీ అప్షియల్గా ఎన్డీఏలోకి వెళ్ళినట్లయితే నిజంగా పూర్తి స్థాయిలో వైసీపీ ఫ్యూచర్ పాలిటిక్స్ ఫుల్ స్టాప్ పెట్టినట్లే అనే చర్చ కూడా బయటకు వస్తుంది బట్ బీజేపీ అగ్రనేతల నుంచి వచ్చిన ఒక ఒత్తిడి కావచ్చు ఒక ప్రెజర్ కావచ్చు ఈరోజు అన్కండిషనల్గా జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే ఈ ప్రతిపాదనకు అంగీకరించే పరిస్థితిని బీజేపీ అధిష్టానం కల్పిస్తోంది అంటున్నారు ఎందుకంటే ఆయన మీద కానీ అవినాష్ రెడ్డి మీద ఉన్న కేసులు కానీ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిలో ఒక ఈరోజు ఒక ఆలోచన అయితే కలుగజేస్తూ ఉన్నాయి అందుకే అఫిషియల్గా ఎన్డీఏలో చేరేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ ఆయన్ని ఒప్పించిందనే చర్చ అయితే జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి ఆప్షన్ లేని పరిస్థితుల్లోనే ఏదైతే ఈ ఆహ్వానాన్ని మందించారనే చర్చ కూడా జరుగుతోంది అయితే ఇప్పుడే కాకుండా ఇప్పుడు ప్రకటించినట్లయితే ఇది జనంలో కూడా పూర్తి స్థాయిలో ఒక నెగిటివిటీని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఏపీ రాజకీయాల్లో అందుకే జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో అధికారిక ప్రకటన కోసం కొంత టైం అడిగినట్లుగా ప్రచారం అయితే ఉంది ఓవరాల్గా ఈ పరిణామాలు బీజేపీ వైసీపీ అప్షల్ పొత్తులు భవిష్యత్ రాజకీయాలను ఏపీలో భవిష్యత్ రాజకీయాలను ఏ తిప్పబోతున్నాయి ప్రత్యేకించి వైసీపీ మీద ఈ ఎఫెక్ట్ ఎంతవరకు పడబోతుంది అనేది కూడా ఈరోజు చాలా సీరియస్గా చర్చనీయాంశమైన అంశంగా మారిందన్నది వాస్తవం